యూట్యూబ్ నుంచి సినిమా ఫస్ట్ ప్రసాద్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వరకు వచ్చేసాం మేమిద్దరం. సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది, చాలా అసలు అక్కడ ఇక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయో కౌంట్ చేస్తున్నాను నేను. ఇందాక నుంచి ఇన్ని కెమెరాలు ఎప్పుడు మా మొహాల్లో ఎవరు అలా పెట్టలేదు. సో చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. మీ అందరూ అందరూ చాలా మంచిగా ప్రమోషన్ చేశారు దానికి సోషల్ మీడియాలో, దానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత సపోర్ట్ ఇస్తున్నాను. ఆడియన్స్తో ఫస్ట్ ఇది ఇప్పుడు యాక్చువల్గా మేము 2 ఇయర్స్ నుంచి సినిమా తీస్తున్నాం. సో 2 ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఇప్పుడు మనం బిర్యానీ తినాలనిపిస్తే కూడా 5 మినిట్స్లో ఆర్డర్ చేసేసే జనరేషన్ మంది, ఏదన్నా నచ్చితే తొందరగా చేసేసి అలా రిజల్ట్ అనేది తొందరగా రావాలి. అలాంటిది మాకు ఈ ఎగ్జామ్కి రిజల్ట్ 2 ఇయర్స్ పట్టింది రావడానికి. అండ్ ఈరోజు ఆడియన్స్తో ఫస్ట్ ఆడియన్స్ ప్రసాద్లో మార్నింగ్ షో ఇండియాలో ఫస్ట్ ఆడియన్స్ మా సినిమా చూశారు. చూసి వాళ్ళతో వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ చూస్తుంటే మాకే నమ్ము కావట్లేదు. అసలు ఏంటి ఇంత, అదేదో ఒక రాక్ కాన్సర్ట్కి వెళ్ళినట్టు అరుపులు కేకలు. అసలు ఆ కామెడీ సీన్స్కి కానీ ఫస్ట్ హాఫ్లో, సుహాస్ సీన్స్కి కానీ సెకండ్ హాఫ్లో అసలు ఆ రెస్పాన్స్, అంటే ఒక థ్రిల్లర్ సినిమా అంటే జనరల్గా కామెడీ పండుద్దా లేదా అని ఒక ఉంటుంది జోన్. సో మాకు కామెడీ సీన్స్ అంత బాగా అంత గట్టిగా నవ్వేసరికి మాకు బయట నుంచి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏంటి సార్ ఇది కామెడీ సినిమానా అని. సో అలా కామెడీ పండింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా మాకు ఆ థ్రిల్ జోన్ అనేది ఎక్కడ జనాలు ఎవరు ఫోన్లు కూడా చెక్ చేయకుండా చూస్తున్నారు. నేను అదే చూస్తున్నా జనాలు ఏంటి రియాక్షన్ ఏంటి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని, ఎక్కడ ఫోన్ కూడా తీయకుండా మొత్తం ఎంగేజ్డ్గా చూస్తున్నారు. సో ఒక కామెడీ ప్లస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మాకు ఫస్ట్ షో ఆడియన్స్ పడిన తర్వాత చెప్తున్నాం కాబట్టి, మీరు ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మీరు కావాలంటే ఫస్ట్ షో చూసిన వాళ్ళని అడగండి. ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో యూఎస్లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి, అక్కడ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వెంటనే వచ్చి ఆ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చూసేస్తే మేమందరం థియేటర్స్ టూర్ చేస్తున్నాం. సో మిమ్మల్ని వచ్చి కలుస్తాం. అయ్యో అంత సీన్ లేదండి మాకు, చండబ్బాయి అనేది క్లాసిక్ సినిమా. మాకు అసలు కామెడీ అది నవ్వుతున్నప్పుడు మాకు చాలా హ్యాపీ అనమాట. అంటే మేము చెప్తున్నాం ఇందాక అదే 2 ఇయర్స్ నుంచి ఒక జోక్ 2 ఇయర్స్ బ్యాక్ కొట్టిన జోక్ ఇప్పుడు నవ్వుతున్నారు. సో ఏంటండి సీక్వెల్, మీరు ఆడియన్స్ అంతా దీన్ని హిట్ చేస్తే డెఫినెట్గా సీక్వెల్ చేస్తాం. అంటే మేము ఈ మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి అంత డిఫరెంట్గా పెడదామని ఇంటెన్షన్. సో మార్కెటింగ్ కానీ ప్రమోషనల్ క్యాంపెయిన్ కానీ అంత మొత్తం డిఫరెంట్గానే చేద్దామని. సో మాకేంటంటే ఆడియన్స్ ఫస్ట్ షోకి వస్తారా లేదని ఒక చిన్న టెన్షన్ ఉండేది, కానీ ఈరోజు హౌస్ఫుల్ ప్రతి మాల్లో హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ యూఎస్లో ప్రీమియర్స్ కూడా హౌస్ఫుల్. సో ఇక్కడ అన్ని హౌస్ఫుల్ బోర్డు చూసి మాకు అంటే కొన్నిసార్లు లైఫ్లో అలా అవుతుంది, ఏం మాట్లాడాలో తెలియదు. నాకు నేనంటే నేను నన్ను చూసుకోవట్లేదు, నేను ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నాను అనమాట. సో సినిమా అంతా నేను యాక్చువల్గా నేను ఆడియన్స్ ఎక్కడ నవ్వుతున్నారు, ఎంగేజ్ అయ్యారా, ప్లాట్కి కనెక్ట్ అయ్యారా, క్యారెక్టర్గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ అనేది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారా లేదా. సో ఆ జోన్లో ఉన్నాను. చాలా బాగా స్టాండ్ అందరూ అయిపోయిన తర్వాత నుంచి చప్పట్లు కొట్టేవారు, ఇంకా అందరు ఎమోషన్ అయిపోయాం, ఇంకా మాట రావట్లేదు. అంతమంది రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. డెఫినెట్లీ మంచి ఇంట్రెస్టింగ్ డిటెక్షన్, కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్గా కంటిన్యూ అయింది మంచిగా, ఎక్కడ బోర్ కొట్టదు. ఫుల్గా మూవీ అంతా ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళారు, మంచిగా ఎండ్ చేశారు. ఇట్స్ గుడ్. ఫైట్స్ ఏమి ఉండవు, అంతా బ్రెయిన్ అండ్ మైండ్ అండ్ ఆ ఫ్లోలో ఇంట్రెస్టింగ్గా బాగా చేశాడు. అతనే డైరెక్షన్ పార్ట్ కూడా కాబట్టి తనే పార్ట్ మంచి గుడ్ బాగుంది, గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సాంగ్స్ ఏమి ఉండవు, అంతా స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది, డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ కైండ్ ఆఫ్ మూవీ. సో గుడ్ మూవీ. క్రైమ్ మంచి కాన్సెప్ట్ కూడా పట్టుకున్నాడు, చెప్పకూడదు బట్ ఫైన్, మంచి పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇఫ్ ఇది బాగా హిట్ అయితే. సో గుడ్ లక్ నవీన్, బాయ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బాగుంది, చాలా అంటే. యా ఓకే ఓకే. సో బేసిక్గా ఫస్ట్ టైం స్క్రిప్ట్ చదివినప్పటి నుంచే మాకేంటంటే ఒక లెంత్ గురించి దీని గురించి ఆలోచించకుండా ఇంత గొప్ప సినిమాలో ఒక పార్ట్ అవ్వాలి అని చెప్పేసి చేసింది ఇది. అండ్ ఇంకా ఒక బెస్ట్ ఫ్రెండ్గా సుహాస్కి వస్తున్న రెస్పాన్స్కి కానీ దానికి కానీ ఇంకా నా క్యారెక్టర్ అంతా పక్కన పెట్టేసి నేను వాడిదే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. సెకండ్ హాఫ్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఫైనల్లీ డెబ్యూ అయ్యింది, స్క్రీన్ మీద చూసుకున్నాము, ఇంత రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ ఎంజాయ్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కామెడీ థ్రిల్లర్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న నవీన్ అన్న మూవీ మాత్రం యాక్టింగ్ సూపర్బ్ ఉన్నది. మనం యూట్యూబ్లో చూసి ఉంటాం నవీన్ అన్నని, ఇక్కడ మాత్రం ఇంకా చింపేసిండు. ఆ మూవీ ఈ మూవీ కాదు కానీ ఈ మూవీ మాత్రం షేప్అవుట్ చేసేసింది అన్న. సూపర్బ్,
స్టోరీ మాత్రం స్టార్టింగ్ ఒక్కొక్క బిట్ అన్న స్టార్టింగ్ నుంచి మొత్తం కామెడీ యాంగిల్ ఎట్లుంటుంది, ఒక యాక్టింగ్ ఎట్లుంటుంది అనేది ఒక్క మిస్టేక్ లేకుండా ఒక కొత్త యాక్టర్ వచ్చేసి ఒక సిల్వర్ స్క్రీన్ పైన ఎంత ట్రెమెండస్ యాక్టింగ్ అయితే ఫినామినల్ మూవీ అన్న కంపల్సరీ చూడాలి ప్రతి ఒక్కరు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మన స్పెషల్లీ మన ఇండియన్స్ మాత్రమే, ఒక హిందూస్ గురించి మనకు జరుగుతున్న క్రైమ్స్ అవిటి గురించి మంచిగా చూపెట్టండి, మనకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎడ్యుకేట్ చేయడానికి అయితే ఇట్లాంటి మూవీస్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఫస్ట్ నవీన్ అన్న ఇట్లాంటి జానర్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి అప్రిషియేట్ హిమ్. అండ్ టీమ్ మొత్తం క్రూ మొత్తం సూపర్ ఉందన్న, కంపల్సరీ చూడాలి. నా 100 out of 5 డెఫినెట్లీ 5 ఇస్తాను అన్న, 100%. ఒక్క కాడ ఒక్క మూమెంట్ కూడా మీరు బోర్ గారు, ఒక్క మూమెంట్ కూడా బోర్ గారు బ్రో, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ తీస్తే అడిగేసేసి లాగా చాలా బాగుంటుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయమని చెప్తాను. అందరు థియేటర్లోనే చూడాలని. కలెక్షన్స్ ఒక 15-20 షేర్ వస్తే చాలా గొప్ప, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మూవీ చాలా చాలా బాగుంది. ఒకవేళ అంటే ఫ్రైడే చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్లో సరిగ్గా ఆడకపోవచ్చేమో, బట్ మూవీ చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ చూడాలి, బాగుంది. మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది, హీరో కూడా స్క్రీన్ పే రాశాడు సినిమా, చాలా బాగుంది, అందరూ బాగా చేసి. Yeah, yeah, yeah. It was a really good experience, really great team, so I hope it really does well and you should all go watch it. Thank you. I thought they were really supportive, really enthusiastic. Everyone was cheering and I think that's the best kind of audience you can ask for. So, thank you. Actually, yes, but I feel Telugu movies that is traveling in a different path nowadays. Best wishes for that. That is my opinion. It's a very nice movie. It's a different type of Telugu movie actually. That's what I felt. And I'm very, very happy to see my daughter as Vasudha in that movie. So she has done the Vasudha character in the movie. It was a really awesome experience to act in this movie. And I'm thankful to Swaroop and Rahul for giving me the opportunity to work in this movie. And it's really an exciting movie. It's a very, very good thriller. You'll be sitting at the edge of your seats till the climax of the movie. So everyone, please book your tickets today itself and watch the movie. And I can guarantee you it will be a superb thriller for you. You'll just enjoy it. Yeah, thank you.